మన పూర్వీకులు మనకు గొప్ప సంస్కృతిని అందించారు ఈ సంస్కృతిలో భాగంగానే అనేక రకాలైనటువంటి పండుగలు సాంప్రదాయాలు సంస్కృతులు ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మనకు అందించారు కానీ నేటి యువతరం ఆధునికత అనేటటువంటి మోజులో పడి ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు తూట్లు పడుస్తున్నారు అదే జనవరి ఫస్ట్ మన పూర్వీకులు అందించినటువంటి పండుగల్లో మొట్టమొదటి పండుగ ఉగాది ఆ ఉగాదికి ఈ జనవరి ఫస్ట్కు ఉన్నటువంటి తేడా ఏంటో ఇప్పుడు గమనిద్దాం తెలుగు సంవత్సరాదికి ఆంగ్ల సంవత్సరాదికి పోలిక ఏనుగుకు చీమకు సామ్యమా తెలుగు తల్లి ముద్దుబిడ్డలారా తల్లిలాంటి మన సంస్కృతిలోని మంచిని గ్రహించండి గౌరవించండి నిజానిజాలు చూడండి తెలుగు సంవత్సరాది వర్సెస్ ఆంగ్ల సంవత్సరాది ఉషోదయాన వెలుగు రేఖలతో వస్తుంది ఉగాది అర్ధరాత్రి చీకట్లతో వస్తుంది ఆంగ్ల సంవత్సరాది అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి ప్రయాణం సాగించమని బోధిస్తుంది తెలుగు ఉగాది ఎటువంటి సందేశము లేనిది ఉండనిది ఆంగ్ల సంవత్సరాది ప్రకృతి వెచ్చగా మనిషి ఉత్సాహంగా ఉంటాడు ఉగాది రోజున ప్రకృతి మంచుతో మనిషి బతుకంతో ఉంటాడు జనవరి ఫస్ట్న చెట్లు చిగురిస్తూ ప్రకృతి వసంత శోభతో పులకరిస్తూ ఉంటుంది ఉగాది రోజున చెట్టు ఆకులు రాలుస్తూ ప్రకృతి శోభావిహీనంగా ఉంటుంది జనవరి ఫస్ట్న ప్రతి ఉగాదికి అర్థవంతమైన పేరు భవిష్యత్తు సూచకంగా ఉంటుంది ఒక కేవలం అంకెలు ఉంటాయి జనవరి ఫస్ట్న ఉగాది పచ్చడి మనిషి జీవితంలోని కష్ట సుఖాలకు సంకేతం ఆరోగ్యప్రదం కేకులు మనిషి ఆరోగ్యంపై ఎక్కిపెట్టిన బాకులు చక్కని నిర్ణయాలు తీసుకున్నట్టుకు మనసు చురుకుగా బుద్ధి తీక్షణంగా ఉంటుంది ఉగాది రోజున అదే జనవరి ఫస్ట్న విపరీతమైన చలికి మనిషి శరీరం మనసు రెండు మద్దుబారి ఉంటాయి ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆర్థిక సంవత్సరమైనా విద్యా సంవత్సరమైన అనుకూలమే ఉగాది రోజున ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇబ్బందే తేదీ ఎట్టుకోకుండా ఉంటుంది జనవరి ఫస్ట్న పవిత్ర భావనలతో దైవ దర్శనం చేసుకుంటారు పంచాంగ శ్రవణం చేస్తారు ఉగాది దినాన మద్యం మత్తులో వెర్రి కేకలు వేస్తూ అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతారు జనవరి ఫస్ట్న ఓ యువత ఇకనైనా కళ్ళు తెరు అర్థవంతమైన సంస్కారవంతమైన ప్రకృతితో ముడిపడిన మన సంస్కృతి పట్ల విదేశీయులే ఆకర్షితులవుతుంటే మీ పైన వేటు సత్యద్రష్టలైన మన ఋషులు మనకు అందించిన ఆచార వ్యవహారాలు మన ఆరోగ్యానికి ఆధ్యాత్మిక ఉన్నతికి మనోవకాశానికి దోహదపరిచేవిగా ఉంటాయి రేపటి భారత ఆశా జ్యోతులు మీరు మన సంస్కృతి ఔన్నత్యాన్ని మీరే గ్రహించకపోతే మన జాతి భవిష్యత్తు ప్రశ్నార్థకం కాదా మన ప్రతి ఆచారం వెనుక ఎన్నో అద్భుత విశేషాలు దాగి ఉన్నాయి లోతుగా విశ్లేషించగలిగితే మీరు ఊహించని ఎన్నో జీవిత రహస్యాలు దొరుకుతాయి ప్రయత్నించండి పెద్దలను అడగండి స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అన్న గీతాచార్య బోధ మరువకండి భారతదేశ సంస్కృతి పరిరక్షణకు కంకణబద్దులై ఉంటాయి